చూడు విజయ్, జీవితంలో ప్రతి మనిషి ఎన్నో అందమైన కలలు కంటూ ఉంటాడు. కన్న కలలన్నీ నిజమవుతాయా? కావు. ఎందుకని? కలలు కన్నంత మాత్రాన అవి నిజం కావు. మరి ఏం చేయాలి వాటి కోసము అంటే ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఎంతలా ఉండాలంటే చాలా గట్టి ప్రయత్నం చేయాలి. నిద్రాహారాలు కూడా మానుకునేంత ఇదిగా ఉండాలి. దానికి తోడు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎస్, నా కలల్ని నేను సాకారం చేసుకోవాలి అన్నటువంటి పట్టుదల మనలో ఉండాలి. అప్పుడే ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం. నానా వినయ్, నువ్వు ఎన్నో అందమైన కలలు కంటూ ఉన్నావు, గుడ్. కానీ ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ప్రధానంగా కావలసిన ప్రయత్నాన్ని నువ్వు చేయడం లేదు, అవునా కాదా? ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ కలలు నిజమవుతాయి. ప్రతి వాళ్ళు కలలు కంటూ ఉంటారు. అంతంత మాత్రం అదవుతాం ఇదవుతాం అది కావాలి ఇది కావాలని ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. బట్ నో యూస్, ప్రయత్నించాలి నాన్న, ప్రయత్నించాలి. తండ్రిగా నేను ఎన్నో కలలు కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నేను ఎంత ప్రయత్నం చేశానని. రోడ్డు పక్కన నిద్రపోయాను నాన్న, తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అలా కష్టపడి కష్టపడి ఈరోజు నేను ఒక స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. నా కొడుకు కూడా ఆ స్థాయికి రావాలి, అందరి ముందు పేరు తెచ్చుకోవాలి అని నేను కూడా ఆశిస్తున్నాను నాన్న. నానా, నీ గురించి నువ్వు కలలు కంటున్నావో లేదో కానీ తండ్రిగా నేను ఒక కల మాత్రం కంటున్నాను నాన్న. ఆ కల ఏంటో తెలుసా? నా కొడుకు నాకంటే ఇంకా ఉన్నతంగా నన్ను మించి ఆ స్థాయిలో ఉండాలని తండ్రిగా కలలు కంటున్నాను నాన్న. అది సాధించాలంటే కష్టపడు నాన్న, కష్టపడు. ఇప్పుడు కష్టపడితేనే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతావు. నాకు తెలుసు నాన్న, నీ కెపాసిటీ ఏంటో తెలుసు. కానీ నువ్వు పట్టుదలతో ప్రయత్నించడం లేదు, గట్టి సంకల్పం నీలో లేదు. ప్లీజ్, అలా గట్టి సంకల్పంతో నువ్వు సాధించగలుగుతావన్న నమ్మకం నాకుంది. ప్రయత్నించు. ఓడిపోయావా? లెట్ ఇట్ బి, ఓడిపోని, మళ్ళీ ప్రయత్నించు. అగైన్ అండ్ అగైన్ నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. తండ్రిగా నా కల కూడా నెరవేర్చగలుగుతావు. ఎలా ఉంటుందో తెలుసా? నీ గట్టి ప్రయత్నాన్ని చూసి ఆ కలే, అబ్బా ఇంత కలగంటున్నాడే, ఇంత ప్రయత్నిస్తున్నాడే అని ఆ కలే నీకోసం నేరుగా వచ్చి వరించాలి నాన్న, వరించాలి. అలా కనగలాలి. అది నాన్న. వినయ్, ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. కలలు కంటే సరిపోదు నాన్న, దానికోసం గట్టిగా కృషి చేయాలి, పట్టుదలతో రాణించగలగాలి. అప్పుడే సమాజంలో నీకంటూ ఒక పేరు, నీకంటూ ఒక స్థాయి వస్తుంది. అది కావాలి నాన్న, అది కావాలి. దానికోసం నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు, అనుకున్నది సాధించు. విష్ యు ఆల్ ద బెస్ట్ మై డియర్ సన్.